నా పేరు సిఎస్ జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు, జేఏసి సెక్రటరీ జనరల్. అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు మేమందరం స్వాగతించాం. ఉపాధ్యాయ సంఘాలతో, మేధావులతో, రాష్ట్ర ప్రజలతో చర్చించాల్సిన అంశం ఉంది. అటువంటిది ఏమి లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తింపజేస్తామని ప్రకటన రాగానే ఈరోజు రాష్ట్రంలో ఒక రెండు రోజుల్లోనే అడ్మిషన్ టైంలో 86,000 ఎన్రోల్మెంట్ పెరిగింది. తదుపరి పాఠశాలలో ఎన్రోల్మెంట్ మొత్తం పూర్తిగా తరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పథకం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం, అలాగనే హక్కు మన ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయంటే విద్యని వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఎవరు నిర్వహించాలి? ప్రభుత్వమే నిర్వహించాలి. కానీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఇది ఒక వరంలాగా, ఈరోజు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి, చైతన్య నారాయణ పాఠశాలల్లో ఏబిసిడిఈఎఫ్లను పెట్టి ఈఈఎఫ్లో మొత్తంగా ఇదే స్కీములను పెట్టి ప్రజల్ని పక్కదోవ పట్టించే పరిస్థితుంది. గతంలో మంత్రి నారాయణ గారు ఐఐటి ఫౌండేషన్ అనే పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసి ఒక్కరు కూడా మెరుగైన విద్య అందించలేదు. ఈ అమ్మఒడి పథకం ప్రైవేటు స్కూళ్ళకి వెళ్తే ఇదే పరిస్థితి ఆపురించింది. ముఖ్యమంత్రి గారు, అలానే మరి పాఠశాల శాఖ మంత్రి గారు మేధావులతో చర్చించి పునఃపరిశీలించి ఒక పాఠశాలకి వర్తింపజేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కూడా అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. ప్రతి గ్రామంలో పాఠశాలకు మౌలిక వసతులు, అలాగనే రూములు, అలాగనే టీచర్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ పథకం మీద పునఃసమీక్షించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘాలతోనూ ఉపాధ్యాయ సంఘాలతోనూ పెద్ద ఎత్తున మరి ప్రజలు కూడా దీని మీద ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమైన అంశంతో పునఃసమీక్షించి లాభం చేకూరేది ప్రభుత్వ విద్య, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ద్వారానే ఉండదనేది తెలుసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.